Hello viewers, Namaste. Nenu Dr. Maitreyi, Fertility Expert, Founder and Clinical Head of Maitreyi Sri Fertility Center, Kukatpalli, Hyderabad. Ee roju manamu oka basic topic gurinchi maatladukundamu. Adenti ante urine pregnancy test. So సంతానం గురించి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ అనేది జనరల్గా ఏదో ఒక మంత్ అనేది ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటుంటారు. సో ఈ టెస్ట్ అనేది అసలు ఎలా చేసుకోవాలి అండ్ రిజల్ట్ అనేది మనము ఏ విధంగా రీడ్ చేయాలి, ఏది కరెక్ట్ ఏది కాదు, ఈ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాము. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనకి మార్కెట్లో చాలా విధమైన కిట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఆ కిట్స్ ఏవైనా కానీ మనం తీసుకుంటే జనరల్గా దాంట్లో మీరు ఏం చూస్తారంటే ఒక చిన్న ప్లాస్టిక్ది చూస్తారు, ఆర్ ఎల్స్ లైక్ కొన్నిట్లో ఎలా ఉంటుందంటే ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది, దాంట్లో మనము ఆ టెస్ట్ అనేది చేయాల్సి వస్తుంది. దానితో పాటు ఇంకా మీకు ఒక చిన్న పిప్పెట్ అనేది ఇస్తారు, అంటే యూరిన్ని మనం ఎందులోనన్నా కలెక్ట్ చేస్తే దాని నుంచి మళ్ళీ మనము డ్రాపర్ ద్వారా తీసుకోవడానికి. సో ఈ రెండు అనేది జనరల్గా చూస్తుంటాము. అండ్ కిట్ పాడవ్వకుండా ఇంకా కొన్నిట్లో ఏముంటుంది అంటే సిలికా బాల్స్ అనేవి ఉంటాయి, అది ఒక చిన్న ప్యాకెట్లో ఉంటుంది. దీని నుంచి మనము కిట్ ప్రెగ్నెన్సీ టెస్ట్కి రిలేటెడ్ అనేది ఏమీ ఉండదు, జస్ట్ మాయిశ్చర్ అనేది లోపల ఉండకుండా దాన్ని ప్రివెంట్ చేయడానికి అది దానిలో ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మీరు తీసి పక్కన పెట్టేయచ్చు, దాంతో మనకి ఏ యూజ్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకు వచ్చేవి ఇవేంటి అంటే, ఒకటి ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో మనం టెస్ట్ చేసుకోవాల్సింది, ఆ కిట్ ఒకటి, పిప్పెట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ శాంపుల్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా ఇప్పుడు బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది మనం దీంట్లో కూడా చేస్తున్నాం అన్నమాట. అందుకే హార్మోన్ లెవెల్స్ అనేవి బాడీలో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో హై లెవెల్స్ అనేవి ఉంటాయి. అందుకు ఐడియల్గా మీరు ఫస్ట్ ఏదైతే మార్నింగ్ లేచిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ అనేది పాస్ చేస్తారో అటువంటి యూరిన్తోనే ఈ టెస్ట్ అనేది చేస్తే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ శాంపిల్ అంటే ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత సెకండ్ ఏంటి అంటే ఈ శాంపిల్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ పిప్పెట్ ద్వారా చిన్న ఆ డ్రాపర్ ద్వారా ఆ టెస్ట్ దాంట్లో వేయాలి. సో ఆ కిట్ అనేది మీకు ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఆ డిప్రెషన్ లాంటిది దాంట్లోకి మనము ఈ యూరిన్ డ్రాప్స్ అనేవి వేయాలా, ఒక జస్ట్ 3-4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. మీరు వేసిన కొంచెం సేపు తర్వాత ఇక్కడ ఒకటి సి అని ఉంటుంది, ఇంకొకటి టీ అని ఉంటుంది. సో సి అనేది ఏంటి, సి అంటే కంట్రోల్. కంట్రోల్లో నార్మల్గా ఈ బీటా హెచ్సిజీ అనేది ఉంటుంది, అంటే ప్రతి కిట్లో ఈ కంట్రోల్ లైన్ అనేది రావాలి, ఇది వస్తేనే టెస్ట్ అనేది కిట్ అనేది కరెక్ట్గా ఉందని అర్థం. టెస్ట్ అనేది ఏంటి అంటే దీంట్లో కూడా పాజిటివ్ వచ్చింది అంటే మీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ అని. ఈ కిట్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మనము 2 లైన్స్ అనేవి విజువలైజ్ చేస్తున్నాము, ఒకటి అనేది సి దగ్గర ఉంది, ఇంకొకటి టీ దగ్గర ఉంది. అంటే రెండు అనేది మనకి ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనం చూస్తుంది ఇది పాజిటివ్, అంటే ఇది ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ ఇది. అండ్ అదే మీకు నెగిటివ్ అంటే ఈ విధంగా కనబడుతుంది, ఓన్లీ మీకు ఈ కిట్లో ఇక్కడ కంట్రోల్ దగ్గర ఒక్కటే మనకి లైన్ అనేది కనబడుతుంది, వేరే దగ్గర మనకి లైన్ అనేది కనబడడం లేదు. అంటే టీ దగ్గర మనకి దెర్ ఇస్ నో లైన్, ఓన్లీ సింగిల్ పింక్ లైన్, అది కూడా కంట్రోల్ దగ్గర. అంటే మీకు ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్కి చేసినటువంటి టెస్ట్ రిపోర్ట్ ఇది అని. సో ఇంకా కొన్ని కన్ఫ్యూజింగ్ సినారియోస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇప్పుడు మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత ఎంతసేపటి వరకు ఈ కిట్ అనేది రీడ్ చేయొచ్చు, దాని తర్వాత రీడ్ చేస్తే ఎటువంటి రిజల్ట్ ఉంటుంది, మనకి మ్యాక్సిమమ్ విత్ ఇన్ టైమ్ అనేది ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. 5 మినిట్స్ కన్నా ఎక్కువగా డ్యూరేషన్ అయింది, ఒక అరగంట తర్వాత చూస్తున్నాము అంటే మనకి రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాదు. సో ఐడియల్ డ్యూరేషన్ అంటే 5 మినిట్స్ లోపలనే మనం అది కిట్ అనేది రీడ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి 2 లైన్స్ సి అండ్ టి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కిట్లో ఓన్లీ సింగిల్ లైన్ వచ్చింది అంటే జనరల్గా నెగటివ్, అది కూడా సి దగ్గర రావాలి. ఇలా కాకుండా సింగిల్ లైన్ వచ్చింది బట్ టీ దగ్గర వచ్చింది అంటే ఆ కిట్ అనేది ఇన్వాలిడ్ అని అర్థం, అంటే ఆ కిట్ కరెక్ట్గా లేదు,
మనం దాన్ని మళ్ళీ ఇంకొక కిట్ ద్వారా చేయాలి అని మనకి అర్థమవుతుంది. సో ఇది ఒక సినారియో. అండ్ ఇంకొకటి ఏంటంటే వీక్ పాజిటివ్. సో ఈ వీక్ పాజిటివ్స్ అనేవి కూడా చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. వీక్ పాజిటివ్ అంటే ఏంటి? మనకి ఈ రెండు లైన్లు ఏదైతే ఉన్నాయో సి దగ్గర ఉన్నది బాగా డార్క్గా వస్తుంది, అంటే అది జనరల్గా ప్రతి కిట్టలో రావాల్సిన లైన్. అది టీ దగ్గర మనకి ఏదైతే పింక్ లైన్ రావాలో అది మనకి ఇలా డార్క్గా కాకుండా చాలా ఫెయింట్ లైన్ కనపడి కనపడినట్టుగా ఉంటుందన్నమాట, దాన్నే వీక్ పాజిటివ్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి? జనరల్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో యాక్యురసీ అనేది ఆల్మోస్ట్ 99%, అంటే 100 మందికి చేస్తే 99 మందికి కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే మనము నెక్స్ట్ అనేది సొల్యూషన్ అనేది బ్లడ్ టెస్ట్, బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్లో మనకి కరెక్ట్ వాల్యూ అనేది తెలుస్తుంది. దీంట్లో మనకి 100 పైన ఉంది అంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ అని అర్థం. అదే 25 కన్నా తక్కువ ఉంది అంటే నెగిటివ్ అని అర్థం. ఈ రెండింటి వాల్యూ మధ్యలో మనకి వేవర్ అవుతుంది అంటే ఇటువంటి ప్రెగ్నెన్సీ అనేది మనకి జనరల్గా వీక్ పాజిటివ్ లాగా కనపడుతుంది. అండ్ ఇది ఎటు సైడ్ అయినా కానీ టర్న్ అవ్వచ్చు. మీకు అది మంచిగా లెవెల్స్ అనేవి వచ్చి పాజిటివ్ ప్రెగ్నెన్సీ రావచ్చు, లేకపోతే లెవెల్స్ అనేవి తగ్గిపోయి మీకు నెగిటివ్ లాగా కూడా రావచ్చు. కొన్నిసార్లు టెస్ట్ చేసినప్పుడు కిట్లో మనకి పాజిటివ్ అని చూపిస్తుంది, బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ అని చూపిస్తుంది, బట్ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేసినప్పుడు ఎటువంటి శాక్ అనేది గర్భసంచిలోనైనా కనపడదు, లేదు అంటే వేరే లొకేషన్స్లో కూడా కనపడదు. అలాంటి వాళ్ళని మనము బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా ట్యాగ్ చేస్తాం. అంటే జస్ట్ మీకు దీనిలో పాజిటివ్ వచ్చింది కానీ దానికి శాక్ ఫామ్ అయ్యే అంత స్ట్రెంగ్త్ అనేది రాలేదు అని అర్థం అన్నమాట. అలాంటి వాళ్ళని బయోకెమికల్ అంటాము. వాళ్ళకి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డేట్ అనేది వచ్చేస్తుంది. సో టెక్నికల్లీ అది మనము అబార్షన్ కింద కన్సిడర్ చేయలేము. సో ఇలా మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్ గురించి తెలియాలి. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది అడిగారు ఎలా అసలు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, విచ్ ఇస్ ద ఐడియల్ టైమ్, ఇవన్నీ దాని గురించి ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నామండి. మీకు ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఏమన్నా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీకు ఆ తగ్గట్టు వీడియోస్ అనేవి చేస్తాం. థ్యాంక్ యూ.